ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ తంగళపల్లి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద మండల అధ్యక్షులు జాలిగం ప్రవీణ్ టోనీ ఆధ్వర్యంలో రైతుల వద్దకే వెళ్లి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వెంటనే రద్దు చేయాలని మరియు రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర 2600 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. బిల్లులకు వ్యతిరేకంగా రైతులు సంతకాలు చేయడం జరిగింది. ఇట్టి సంతకాలు రాష్ట్ర గవర్నర్ ద్వారా భారత రాష్ట్రపతికి చేరేలా ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గుగ్గిల్ల శ్రీకాంత్, నేరెల్ల నరసింగమ్మ గౌడ్, కాటకం రాజశేఖర్, పొన్నాల పరశురాములు, కళ్యం శ్రీనివాసరెడ్డి, కొత్త రవీందర్ గౌడ్, ఆరేపల్లి బాలు, గడ్డం మధుకర్, చుక్క శేఖర్, ఎడమల ప్రతాపారెడ్డి, తక్కల రాములు, రాము, శ్యామ్, సలీం, కిషన్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత సంతకం పెట్టుకుంటే బాబు పెన్ను పట్టుకుని కేసీసీ పిలుపు మేరకు మా అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మాణిక్ ఠాకూర్ గారు ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ గారి ఆదేశాలు, పిసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 3 నుండి 10 వరకు మొత్తం మండల కేంద్రాలలో సంతకాల సేకరణ లాంచ్ చేయమని చెప్పి వాళ్ళ ఆదేశం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మీద మా రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పంజాబ్ ఏదైతే సనబియాలు తీసుకున్నారు దానికి ఏమవుతుంది, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మళ్ళీ పూర్తి పంట వాళ్ళకు చేతికి వస్తలేదు, దానికి కారణం దోమ కాటు. ఇప్పుడు నేను చెప్పిన కాటుకు ఆ తర్వాత అకాల వర్షాలతోనే కొంత మేరకు పంట నష్టం, దీనివల్ల వాళ్లకు రైతులకు సరైన రేటు లబ్ధి జరుగుతలేదు. మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్లకు మద్దతు ధర 2500 చొప్పున వాళ్ళకు ఇవ్వాలని చెప్పి, అలాగే కొంత ఇప్పుడే నేను ముసాబాద్కి వెళ్ళి వస్తున్నా, అక్కడ చిప్పలపల్లిలో ఒక రైతు వడ్లు వాళ్ళ వరి వాళ్ళ పంట పొల మొత్తం కాల్చి వేసుకున్నారు. ఏందా ఇక్కడ పరిస్థితి అంటే ఏం చేయమంటారు సార్, 3 సార్లు మందు దోమకాడుకు మందు కొట్టుకుంటావేనా, ఒక్కొక్క రోజుకు నాకు ఇంత డబ్బులు పడుతున్నాయి, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దానికి సరైన లాభం వస్తలేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కాక పంట కాల్చుకున్నా అని చెప్తున్నాను. చాలా రైతులది మనం అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు నాగుల సత్యనారాయణ గౌడ్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఏవైతే జీవోలు విడుదల చేసిరో ఆ జీవోలను ఉపసంహరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల వద్దకే వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంకు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తంగళపల్లి మండల కేంద్రానికి వచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశ రైతాంగాన్ని నట్టేట ముంచే విధంగా అనవసరమైన జీవోలు తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుల నడి విరుస్తుందని చెప్పక తప్పదు.
వెంటనే ఏవైతే జీవోలు ప్రవేశపెట్టిరో ఆ జీవోలను ఉపసంహరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే రైతులు ఈ పంట పొలాలకు కనీసం మద్దతు ధర అడుగుతున్న క్రమంలో వారు పట్టించుకున్న పాపన పోకుండా ఈ జీవోల ద్వారా రైతులను నట్టేడ ముంచే విధంగా ఏవైతే ఇక్కడ పండించిన పంటను వేరే ఊర్లలో అమ్ముకునే విధంగా కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించే విధంగా జీవోలు తీసుకొచ్చి ఈ రోజు రైతులను ముస్తా ఉన్నారు ఇవాల రైతులు అడుగుతుంది ఏందయ్యా అంటే కేవలం వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధర ఇస్తే ఎక్కడైతే వాళ్ళు పంట పండించుకున్నారో ఆ ప్రాంతంలోనే అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగించే విధంగా జీవోలు తీసుకురావాలి తప్ప కేవలం మీరు కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఈ రోజు ఈ వ్యవహారం నడిపిస్తా ఉన్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ కలుపుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఈ వెంటనే ఏదైతే విడుదల చేసిన జీవోలు ఉన్నాయో దాన్ని ఉపసంహరించాలని చెప్పి తంగలపల్లి మండల కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.